మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2వ శ్రావణ శనివారం, పైగా శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. శ్రావణ శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అని అందరికీ తెలుసు. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఇలా శ్రావణ శనివారం మరియు శ్రవణ నక్షత్రం కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఒక్కటి పెడితే 24 గంటల్లో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయని, మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు శ్రావణ శనివారం, పైగా శ్రవణ నక్షత్రం ఉంది, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పనులు చేయటం వలన మనం ఏదైతే కోరుకుంటామో, అంటే మనసులో ఏదైతే అనుకుని ఈ పరిహారం చేస్తామో, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఎందుకంటే ఇలాంటి రోజు అంటే శ్రవణ నక్షత్రం, అలాగే శ్రావణ శనివారం మరియు శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకోవటం వలన ఎలాంటి తీరని కోరికలైనా సరే తీరిపోతాయి. చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీరాలనే కోరికలు కూడా ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటకు రావాలంటే, కోరికలు తీరాలంటే ఈ చిన్న పని చెయ్యండి. శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే మాసం. ముఖ్యంగా శ్రావణ శనివారాలను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పర్వదినంగా భావిస్తారు. ఈ పర్వదినాన స్వామివారి జన్మ నక్షత్రం ఉండటం చాలా విశేషం. ఈరోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత పూజగదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో చక్కగా పూజ చేయండి. ఈ పూజ చేయడానికి ముందు గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. గుమ్మానికి రెండు వైపులా రెండు పసుపు రంగు పువ్వులను ఉంచండి. ఈరోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కదా, ఆ పూజ చేశాక ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావలసినది జిల్లేడు ఆకు లేదా తమలపాకు తీసుకోండి. ఈ రెండింటిల్లో ఏదో ఒక ఆకును తీసుకొని పూజగదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఆ ఆకు మీద చిటికెడు గంధం వేసి మట్టి ప్రమిదను ఉంచి దానిలో జిల్లేడు ఒత్తులను వేసి దీపం వెలిగించండి. ముందు స్వామివారిని 5 రకాల పూలతో పూజించి 1 తులసి దళాలు స్వామివారికి సమర్పించి ఆ తర్వాత స్వామివారి ముందు జల్లేడు ఆకు మీద దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన మీ కోరికను శ్రద్ధగా స్వామివారికి చెప్పుకోండి. స్వామి, నాకు ఈ సమస్య ఉంది, ఎలా అయినా నా సమస్యను నువ్వే తీర్చు తల్లి, నువ్వే తొలగించు తండ్రి, నాకు నువ్వే దిక్కు అని స్వామివారిని దృఢ సంకల్పంతో స్వామివారికి మీ కోరికను చెప్పుకోండి. సాక్షాత్తు స్వామివారు మీ ముందుకు దిగి వచ్చారు, మీకోసం వచ్చారు అనే భావనతో స్వామివారు మీ ముందే ఉన్నట్లు భావన చేసి మీ కోరికను చెప్పుకోండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా ఒక్కరోజులోనే స్వామివారు మీ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.